పూర్వం దొంగలందరూ అరణ్యంలోకి వెళ్ళారు, నలుగురు దొంగలు, మంచి గజ దొంగలు. దీని తర్వాత మనం ఏం మాట్లాడుకోకూడదు, ఇప్పుడే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఒకడన్నాడు, వనీచ రామః వసుచ అహరామః నభయం స్మరామః నదంతరామః. ఒకడన్నాడు, మనం ఇప్పుడు అరణ్యమంతా తిరుగుతాం. రెండోవాడన్నాడు, కనపడ్డ వాళ్ళని దోచుకుంటాం. మూడోవాడన్నాడు, భయం అన్న పేరెత్తకూడదు. నాలుగోవాడన్నాడు, నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ చివర రామహ రామహ అన్నప్పుడు క్రియాపదంగా చెప్పారు వాళ్ళు. ఆఖరిన దొంగతనం చేశారు, నలుగురు నది దాటి వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకున్నప్పుడు చివర వాళ్ళు అన్నమాట రామహ అంతే, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి. నది దాటి వెళ్ళిపోతున్నారు, రాజభటులు వచ్చారు, బాణాలు వేశారు, వెనక నుంచి వీపుల్లో గుచ్చుకు పడిపోయారు. చిట్ట చివర రామనామం పలికారు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అగ్నిహోత్రం తెలిసి ముట్టుకుంటే కాలుస్తుందా, తెలియక ముట్టుకుంటే కాలుస్తుందా? ఎలా అయినా కాలుస్తుంది. భగవన్నామం తెలిసి ముట్టుకున్నా పాపహరణం, తెలియక ముట్టుకున్నా పాపహరణం. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే, ఆయన నామం చెప్తే చాలు, సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవాటు కావాలని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనావితతి కాంచరు పూనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు, ఆ కూలిపోయినప్పుడు శివా అనో, రామా అనో, హే గోవిందా అనో, విష్ణు అనో, వెంకటేశ్వర భగవన్నామం ఏదో రావడం అలవాటు చేసుకోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద, ఒక్కసారి ఎంత నిప్పెట్టిందో, ఎవరో కొట్టక్కర్లేదు, పొడుగ్గా ఉన్నవాడు పేరికి మించి పైకి లేచాడు, పైన ఉన్న దూలం తగిలింది. వెంటనే భగవన్నామం గుర్తురాలి, గోవిందా అనో, అబ్బా శంకరా అనో అనగలగాలి, అలవాటు కావాలి. కొట్టబడి కుందిన చోట, మహజ్వరాదులన్ ప్రీలిన చోట, ఒంటి మీద తెలివి లేకుండా 104 జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి. అప్పయ దీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు. శిష్యులందరినీ పిలిచి, తలుపులేసేయండిరా, నాకు అరగంట పిచ్చెక్కుతుంది, కిటికీ దగ్గర కూర్చోండి, పిచ్చెక్కినప్పుడు నేనేం చెప్తానో వ్రాయండి, గురువుగారు కదా అని వదిలేయకండి, నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు. అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది, ఆ మందు తాగేశారు, తాళం వేసేశారు బయట, కిటికీలు తెరుచుకు శిష్యులు కూర్చున్నారు. ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు, అదొక అద్భుత గ్రంథం. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు, అప్పుడు కూడా భగవన్నామం రావాలి. విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆయన నామం పలికితే ఆ కాలుని యాతనావితతి కానరు. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, రా అనడం, నే రానండం, అటు ఇటు పారిపోవడం, కపవాత పైచములు కప్పడం, నొక్కడం, పట్టుకోవడం, ఊడబెరకడం ఉండవు. ఆ కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభావములు, ఏ దుఃఖమూ ఉండదు, ఆయన కాపాడుతూ ఉంటాడు భగవన్నామని చెప్పిన వాడిని.